ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. సంగారెడ్డిని అరెస్ట్ చేసి నిరసనగా రేపు సంగారెడ్డి జిల్లాకు బంద్ పిలుపునిచ్చారు. వెల్కమ్ టు ఏబీ న్యూస్. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర తాగునీటి కష్టాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా తీవ్రస్థాయి ఉద్రిక్తంగా మారడం వల్ల జగ్గారెడ్డితో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేయడం జరిగింది. వెల్కమ్ టు ఏబీ న్యూస్. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎంఆర్హెచ్ఎస్ హై స్కూల్లో మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పరిరుద్దీన్, చైర్మన్ మాణిక్రావు తదితరులు హాజరు. శిబిరంలో పార్టిసిపేట్ చేసినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎస్పెషల్గా ఇక్కడ స్పెషాలిటీ క్లినిక్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కార్డియాలజీ, ఫిజిషియన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ రిలేటెడ్ క్లినిక్స్ కండక్ట్ చేయడం జరిగింది. నేను కార్డియాలజిస్ట్ని. కార్డియక్ పరంగా కూడా చాలా కేసెస్ చూడడం జరిగింది. కొన్ని కేసులు అయితే టిపికల్గా కొన్ని హార్ట్ డిసీజ్ అంటే ఎంఐ కేసును కూడా ఇట్లా హార్ట్ అటాక్ కేసు కూడా ఇక్కడ డయాగ్నోస్ చేయడం జరిగింది. దాంట్లో డయాగ్నోస్ చేసి ఎమర్జెన్సీగా వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఫర్దర్గా యాంజియోగ్రామ్ కోసము హైదరాబాద్ సిటిజన్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగిందండి. ఇట్లాంటి క్యాంప్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మెయిన్గా మనం అప్రిషియేట్ చేయవలసిన వారు ఏంటంటే ప్రభాకర్ సార్ గారు, వాళ్ళ టీము. ఎందుకంటే ఇట్లాంటి మంచి థాట్స్ని ఇంప్లిమెంట్ చేసి ఎప్పుడైనా మా సపోర్ట్ ఉంటుందండి ఇట్లాంటి దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక స్టెప్గా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక థాట్ రావడమే చాలా గొప్ప విషయం. ఫస్ట్ థ్యాంక్స్ నేను వాళ్ళకి చెప్తున్నానండి. ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే దగ్గరుండి అందరికీ ఫ్రీ మెడికేషన్ కానీ తర్వాత ఆర్గనైజింగ్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాము. సిటిజన్స్ హాస్పిటల్ తరఫున కూడా ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి క్యాంప్స్ కండక్ట్ చేయాలి అని మీకు ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా మా వంతు సపోర్ట్ ఉంటుందండి. ఇంకా మా కాంట్రిబ్యూషన్ కూడా ఫర్దర్ ఇంకా కావాలన్నా మెడిసిన్స్ పరంగా కానీ ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా మేము హెల్ప్ చేయడానికి కూడా ముందుంటామండి. దీంతో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గార్డెన్ ద్వారా 26వ వర్ధంతి సందర్భంగా జహీరాబాద్లోని ఎంఆర్హెచ్ఎస్ స్కూల్లో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇందుకు సిటిజన్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గార్డెన్ ద్వారా కమిటీ రెవరెన్ జి ఆర్ సంజయరావు, డిస్ట్రిక్ట్ లే లీడర్ సరీన్ జాన్ గారు, అలాగే సెక్రటరీ రవికుమార్ గారు, ఇతర మిత్రులు, పెద్దలు,
సహకారంతో ఈ క్యాంపస్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, జరుగుతూ ఉంది. మీ ఇంటికి అనూహ్య స్పందన లభించింది. ఇప్పటికే 500 మంది వరకు వైద్య చికిత్స ఉచిత పరీక్షలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా వీళ్ళందరికీ సహకరించిన వాళ్ళందరికీ నా తరఫున తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా స్టేట్ నుంచి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఇందుకు సహకరించిన యూత్కు, కమిటీకి, అదేవిధంగా వైద్య సిబ్బందికి కూడా నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. పద్దెనిమిదవ తారీఖున దేశవ్యాప్తంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ప్రధానమంత్రి గారి సమక్షంలో ఢిల్లీలో ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది. దానికి సంబంధించి సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి బ్రాంచి హుజూర్ నగర్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బ్యాంకుని మన సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారైనటువంటి కె సురేందర్ మోహన్ గారు మరియు అతిథిగా ప్రకాష్ జాదవ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు హాజరవుతూ ఉన్నారు. మధ్యాహ్నం 3:15 సూర్యాపేట జిల్లాకు సంబంధించిన నిన్న కేటీఆర్ సార్ మాకు గౌరవ వేతనం 6,000 ప్రకటించడం జరిగింది. అలాగే ఆరోగ్య బీమా, తర్వాత ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. దీని పట్ల మెమ్మారి సోర్స్ పర్సన్లు అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము. పాలాభిషేకం ఈరోజు చేయడం జరిగింది. 36 మంది ఆర్పీలు రావడం జరిగింది. దీనికి మా చైర్మన్ సార్ కొంతగానే శ్రీనివాస్ సార్ అధ్యక్షత పాలాభిషేకం జరిపించడం జరిగింది. రాయల వెంకటేశ్వర్లు అన్నయ్య రైతు సంఘం సమన్వయ సమితి అధ్యక్షుడు అందరూ 36 మంది రీసెర్చ్ పర్సన్ ఆర్పీలుగా పనిచేస్తున్నాం. 10-12 సంవత్సరాల నుంచి నిన్న కేటీఆర్ గారు జీతం గౌరవ వేతనం ప్రకటించారు. మేమందరూ సంతోషంగా ఉన్నాము. కాబట్టి ఇక ముందు ముందు ఎన్ని పనులు చెప్పినా కానీ మేము నగర పంచాయతీలో పనిచేయగలుగుతాం. కేటీఆర్ కి అభినందనలు. రాయల వెంకటేశ్వర రెడ్డి ముందున్న రైతు సంఘ సమితి కోఆర్డినేటర్ని మెప్మా ఆఫీసులో ఆర్పీలుగా 36 మంది సభ్యులు ఉదనారు మున్సిపాలిటీ పనిచేయడం జరుగుతుంది. వారికి జీతాల కోసం ధర్నా చేసి 35 రోజుల పాటు ధర్నా చేశారు. ధర్నా చేస్తే దానికి వారు జీతాల కోసం ప్రభుత్వాన్ని వేడి సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకుని ప్రభుత్వం తీసుకెళ్లి మీ జీతాలు తీసుకుంటామని చెప్తే దీంట్లో కూడా ప్రతిపక్ష పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పెద్ద ఇష్యూ చేసి వాళ్ళ సమస్యని గెలిలం చేసి ఎప్పుడు నెలకిట రావాల్సిన డిక్లేర్ కావాల్సిన జీతాలు ఇప్పటివరకు లేట్ కావడం జరిగింది. మేము కూడా ధర్నా చేసిన సభ్యులకు కూడా మేము తెలియజేయడం జరిగింది. పార్టీ తరఫున కలిసినాం. మీరు మాకు సహకరించి పార్టీ పరంగా కూడా మేము కూడా సహకరిస్తాం. ప్రభుత్వం నెల రోజుల టైం ఇచ్చిన కేటీఆర్ గారు 10 రోజులనే దీన్ని పరిష్కారం చేసి వారి జీతాలు వచ్చే విధంగా 6,000 రూపాయల జీతం ప్రకటించడం, వాళ్ళు అడిగిన అన్ని కూడా చేయడానికి సానుకూలంగా ఉండడం, త్వరలోనే వారికి జీతాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక మా మాట ప్రకారం మా మాటను గౌరవించి మెంబర్ సిబ్బంది ప్రతిపక్షాల ఒత్తులు పడకుండా గవర్నమెంట్ సహకరించి అధికార పార్టీకి సహకరించి వాళ్ళు మంత్రి గారు చేసిన సూచన ప్రకారం సమ్మె విరమించి మాకు సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వం కూడా అనుకున్న దాని ప్రకారం 10 రోజులనే వాళ్ళు పరిష్కారం చూపించడం వల్ల మేము కూడా గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం. ప్రభుత్వానికి వారు సహకరించిన విధంగా ప్రభుత్వం కూడా సహకరించింది. కాబట్టి ప్రభుత్వానికి ఏదైనా సరే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమాలతోటో డిస్టర్బెన్స్ తోటో చేసి పదనం చేస్తే ఇదే ప్రభుత్వం కాదు. ఆ సమస్య ఏదున్నా సరే మేము సానుకూలంగా చర్చించి అడిగిన వారి అందరికీ కూడా సహాయం చేస్తాం, అందరికీ కూడా చికారిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన విధంగా చేస్తాం. కాబట్టి ప్రతిపక్ష పార్టీ ఉద్యోగులు చేసి పడకుండా ఏ కార్మికుడైనా ఏ ఉద్యోగస్తులైనా ఎవరు కూడా డిస్టర్బ్ కాకుండా అందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించి వారి సమస్యలు ఏమన్నా సామరస్యంగా ప్రభుత్వం తీసుకొచ్చి పరిష్కరించుకోవాలి. కానీ ప్రతిపక్ష పార్టీలు మాటలేని ముందుకు పోతే ఇబ్బందులు పాలు గురవుతారు. కాబట్టి ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతిపక్షాలు కూడా బ్రాంచి హుజూర్ నగర్ లో ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బ్యాంకు పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేంద్ర ప్రభుత్వంచే పేమెంట్స్ కు సంబంధించి ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి బ్యాంకు. ఇప్పటివరకు మన హుజూర్ నగర్ బ్రాంచిలో సుమారు 5,000 సేవింగ్స్ ఖాతాలు ఇప్పటివరకు ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. టోటల్ గా మొదట్లో ఫస్ట్ వేవ్ 0 కింద 5 ఆఫీసులు ప్రయోగాత్మకంగా 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తూ ఉన్నారు. దశల వారీగా ఈ సంవత్సరం 31 డిసెంబర్ లోపు
జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం పీబీ సేవలను అందించడం కోసం సమాయత్వం చేస్తూ వాటన్నింటినీ మైగ్రేట్ చేయడం జరుగుతుంది. ఐపీపీబీలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ అకౌంట్స్ అనేటువంటివి ఉన్నవి. వీటికి సంబంధించి క్యూఆర్ కార్డులు అనేటువంటిది డిపాజిట్కి ఇవ్వటం జరుగుతుంది. క్యూఆర్ కార్డులు బయోమెట్రిక్ ద్వారా డిపాజిట్స్, విత్డ్రాయల్స్ అనేటువంటివి లావాదేవీలు జరుగుతుంది కాబట్టి పూర్తి సురక్షితంగా డిపాజిట్లకు సంబంధించినటువంటి డబ్బులకి ఏ విధమైనటువంటి అభద్రత లేకుండా పూర్తి సురక్షితంగా ఉంటవి. ఈ అకౌంట్స్ నుంచి ఏ బ్యాంకు అకౌంట్ లోకైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం, అదేవిధంగా అదర్ బ్యాంక్స్ లో ఉన్నటువంటి అమౌంట్ గాని ఈ ఐపీపీబీ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయటం అనేటువంటిది పూర్తి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేయటం జరుగుతుంది. దీనికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్, పోస్టాఫీస్కి కానీ బ్యాంకులకు కానీ అటెండ్ అయ్యి దూర డబ్బులు వేయట తీసుకోవట చేయలేనటువంటి వృద్ధులకు కానీ, అసక్తితో ఉన్నటువంటి వాళ్ళకు కానీ వారి యొక్క మెసేజెస్ ఆధారంగా తపాలా ఉద్యోగులే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు కూడా వెళ్లేసి డబ్బులు ఇవ్వటము లేదు, డబ్బులు డిపాజిట్స్ సేకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఐపీపీబీ బ్యాంకులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనేటువంటిది, ఆ కాన్సెప్ట్ తోటి ఈ పేమెంట్స్ బ్యాంక్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో అన్ని రకాల పేమెంట్స్, బిల్ పేమెంట్స్ లేదు బెనిఫిట్ డిస్బర్స్మెంట్ పోర్టల్ సబ్సిడీలు వచ్చేటువంటి స్కీములకు సంబంధించినటువంటి డబ్బులు కూడా ఈ ఐపీపీబీ ఖాతాల ద్వారా పేమెంట్ చేయాలనేటువంటి భారత ప్రభుత్వం ఉద్దేశంగా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎక్కువ ఖాతాలు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 బ్రాంచీలు ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. మొదటి బ్రాంచి మన హుజూర్ నగర్, రెండవది నల్గొండ, మూడవది భువనగిరి బ్రాంచీల్లో 3 బ్రాంచీలు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు మెయిన్ సెంటర్ గా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. వీటి ఈ 3 బ్రాంచీలకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోస్టాఫీసులు అనుసంధానంగా ఉంటుంది. పోస్టాఫీసులు లేనటువంటి గ్రామాలలో కూడా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలు అనేటువంటి ఉంటుంది. ఏ విధంగా అంటే అక్కడ ఉత్తరాలు ఇచ్చేటువంటి, డెలివరీ ఇచ్చేటువంటి పోస్ట్ మెన్ ఈడీడీఎల్ ద్వారా డబ్బులు తీసుకోవటము, చెల్లింపులు చేయటం అనేటువంటిది పోస్టాఫీస్ నిర్వహిస్తుంది. దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే పేద ప్రజలకి బ్యాంకింగ్ సర్వీసెస్ ఎవరికైతే అందుబాటులో లేవు వాళ్ళకి ఆ సర్వీసెస్ అందించాలని. సో దీంట్లో ఏంటంటే మాక్సిమం అమౌంట్ ఒక రోజుకి వచ్చేసి 100 రూపాయలు ఉంటాయండి. దీనికంటే వేరే బ్యాంకులకి మన బ్యాంక్ డిఫరెన్స్ ఏంటంటే మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ మెయింటైన్ చేయపైనా కూడా పెనాల్టీలు ఏం లేవండి, క్యూఆర్ కార్డ్ ఫ్రీగా ఇస్తాము. మెయిల్ ఐడి ఉంటుంది, ప్రతి మెయిల్ వాళ్ళ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వాళ్ళ మెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది. అందుకంటే క్యాష్ లెస్ అండ్ పేపర్ లెస్ అంటే డిజిటల్ బ్యాంకింగ్ అనమాట పూర్తిగా. దీనికి కాంపిటేటివ్గా ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటంటే పేటిఎం అని, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అని, అవన్నీ ప్రైవేట్ బ్యాంకింగ్ ఆల్రెడీ సర్వీస్ అందిస్తున్నాయి. వాటికి తీటుగా ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనే దాన్ని లాంచ్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇందులో నగదు లావాదేవీలు నిర్వహించుకోవడం అవన్నీ సెక్యూర్గా ఉంటాయి, ఆధార్ అండ్ బయోమెట్రిక్ ద్వారా. ప్లస్ ఏంటంటే పోస్టల్ సర్వీసెస్ ఆల్రెడీ మన ప్రజలందరికీ వినియోగించబడతారు. సో పోస్ట్ ఆఫీస్ ద్వారా మన బ్యాంకు లాంచ్ సర్వీసెస్ కూడా ఉపయోగించుకొని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ విజయవంతం చేయగలదని ఆశిస్తున్నాను.